హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ది టేల్ ఆఫ్ నైన్ టెల్డ్ ఎపిసోడ్ 8 గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఇక్కడ స్టార్టింగ్లో మనకి జియా ఆ అద్దాలు వేసుకుని చూసిన పాస్ట్ని చూపిస్తారు. ఇక్కడ లియోన్ ఆయుమ్ చిన్నప్పటి నుంచి ఏజ్ పెరగకుండా అలాగే ఉంటాడు, కానీ ఆయుమ్ ఏజ్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. దానికి లియోన్ నువ్వు ముసల్దాన్ అయిపోయి చనిపోతావని నీకు భయంగా ఉందా అని ఆయుమ్ని అడుగుతాడు. దానికి ఆయుమ్ నేను చనిపోతానని నాకు భయంగా లేదు, కానీ నేను చనిపోతే నువ్వు ఎలా బ్రతకగలవు అని నాకు భయంగా ఉంది అని చెప్తుంది. ఇక్కడ లియోన్ ఫ్యూచర్లో నేను నిన్ను మోసం చేస్తే నువ్వు నీ బాణంతో చంపేయమని ఆయుమ్తో చెప్తాడు. ఆయుమ్ రాజు కూతురైనా తనని కోటలో నుంచి బయటికి తరిమేసి ఉంటారు. ఇక్కడ ఆయుమ్ ఇంటికి వెళ్తూనే కోట నుంచి పిలుపు వచ్చిందని మీ నాన్నగారు పిలుస్తున్నారని తన పని మనుషులు చెప్తారు. ఆ పని వాళ్ళు ఎవరో కాదు, ఇప్పుడు ప్రజెంట్ టైంలో జియా ఫ్రెండ్స్. అప్పుడే అక్కడికి కోట నుంచి ఒక అతను వస్తాడు, తను ఎవరో కాదు క్వాన్. రాజుగారి హెల్త్ బాగాలేదని మిమ్మల్ని కోటకి పిలుస్తున్నారని చెప్పి అక్కడ ఆయుమ్ని కోటకి పిలుచుకొని వెళ్తాడు. ఇక్కడ రాజు ఆయుమ్తో బయట జీవితం ఎలా ఉంది అని అడుగుతాడు. బయట తిండి లేక ఎంతోమంది జనాలు చనిపోతున్నారని దానికి కారణం మీరేనని వాళ్ళ నాన్నతో ఇక్కడ ఆయుమ్ చెప్తుంది. నిజానికి ఈముగి వాళ్ళ నాన్నని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఒంట్లో ఈముగి దూరి ఉంటాడు, తన బాడీ మొత్తం స్నేక్ చర్మంలాగా మారిపోతూ ఉంటుంది. ఈ విషయం ఆయుమ్కి కూడా తెలుసు. ఆ ఈముగిని వాళ్ళ నాన్న ఒంట్లో నుంచి బయటికి రమ్మని వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ ఈముగి నాకు సాక్రిఫైస్ చేయాల్సింది నిన్నని, మీ నాన్న నీకు బదులుగా తన బాడీని నాకు ఇచ్చాడని చెప్తాడు. ఇంకో 3 రోజులు మీ నాన్న బాడీలోనే ఉంటే మీ నాన్న చనిపోతాడని చెప్తాడు. నాకు ఆ మౌంటైన్ స్పిరిట్ అంటే లియోన్ నాకు అప్పగిస్తే మీ నాన్నని వదిలేస్తా అని ఆ ఈముగి చెప్తాడు. దానికి ఆయుమ్ ఆ మౌంటైన్ స్పిరిట్ ఆ మౌంటైన్ నుంచి బయటికి రాలేడని, నువ్వు మా నాన్నని వదిలేసి నా బాడీలోకి వస్తే నేను నిన్ను లియోన్ దగ్గరికి తీసుకుని వెళ్తా అని చెప్తుంది. లియోన్ ఎలాగైనా తనను కాపాడుతాడని నమ్మకంతో ఆ ఈముగిని తన ఒంట్లోకి పిలుచుకుంటుంది. ఇక్కడ లియోన్ ఈముగితో ఆ అమ్మాయిని యూజ్ చేసి నిన్ను ఇక్కడికి రప్పించానని ఈముగిని చంపేకి తన చేత్తోనే ఆయుమ్ని చంపేస్తాడు. సో ఇదంతా తను అద్దాలు వేసుకొని తన పాస్ట్ని చూసి ఉంటుంది. అప్పుడే అక్కడికి లియోన్ వస్తాడు. నువ్వేం చూసావని జియాని అడుగుతాడు. నా పాస్ట్ లైఫ్లో నువ్వే నన్ను చంపేశావని, నన్ను యూజ్ చేసి నువ్వు ఈముగిని చంపాలనుకున్నావని తను ఏడుస్తుంది. ఎందుకు అలా చేశావని ఇక్కడ లియోన్ని అడుగుతుంది. లియోన్కి హ్యూన్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మీరిద్దరు కలిసి ఉంటే ఎవరో ఒకరు చనిపోక తప్పదు, అందుకే పాస్ట్లో జరిగినట్లుగా జరగకూడదని లియోన్ తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటాడు. నేనే కావాలని అలా చేశానని, నేను అలాంటి వాడే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ విడిపోయారని సంతోషంగా లీరాంగ్ లియోన్ దగ్గరికి వస్తాడు. ఇక్కడ లియోన్ అతనితో నీకు మళ్ళీ పుట్టే అవకాశం ఉంటే దేనిలాగా పుడతావని అడుగుతాడు. నేను మాత్రం మనిషిలాగా పుడతా అని చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ గేమ్ ఆడతారు. ఆ గేమ్ని చిన్నప్పుడు లియోనే లీరాంగ్కి నేర్పించి ఉంటాడు. ఎప్పుడు లీరాంగ్ ఏ గేమ్లో గెలుస్తూ ఉంటాడు, లియోన్ ఒక్కసారి కూడా గెలిచేవాడు కాదు. కానీ ఇప్పుడు మాత్రం లీరాంగ్ గెలవాడు, లియోనే గెలుస్తాడు. ఇక్కడ లియోన్ చిన్నప్పుడు నేను కావాలని ఓడిపోయేవాడినని, కానీ ఇప్పుడు నిన్ను గెలవనీయాలనుకోవట్లేదని చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ లీరాంగ్కి సారీ చెప్తాడు. నిన్ను అడవిలో నుంచి కాపాడి నా తమ్ముడిలాగా చూసుకోవాల్సింది కాదని, అలా చేయకపోయి ఉంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివి కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ లీరాంగ్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. చిన్నప్పుడు వాళ్ళమ్మ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మాన్స్టర్స్ తనపైన అటాక్ చేసి ఉంటారు. లియోన్ అక్కడికి వెళ్ళి తనని కాపాడతాడు. సో ఇక్కడ లీరాంగ్ తన హాఫ్ బ్రదర్ అని తనకి తెలుసు. నీకు బ్రతకాలనుంటే నా వెనకాల రమ్మని చెప్పి తనని పిలుచుకొని వెళ్తాడు. లియోన్ రాత్రంతా జియాకి కాపలాగా వాళ్ళ ఇంటి బయట నిలబడుకొని ఉంటాడు. తన ఆఫీస్లో కూడా తనకి తెలియకుండా తను ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక్కడ క్వాన్ చనిపోతూ ఉంటాడు. అప్పుడే తన దగ్గర ఉండే చెర్రీ చెట్లో నుంచి ఒక చెర్రీ తీసుకొని పీల్చుకుంటాడు. దాంతో తను బాగైపోతాడు. ఆ చెర్రీస్లో మనుషుల సోల్స్ ఉంటాయి, మనుషుల్ని చంపి ఆ చెర్రీస్ని చేస్తూ ఉంటాడు. సో ఆ చెర్రీస్ యూజ్ చేసుకొని తను ఇన్ని సంవత్సరాలుగా బ్రతుకుతూ ఉంటాడు. లీరాంగ్ క్వాన్తో నేను ఈముగిని కలవాలా అని చెప్తాడు. క్వాన్ లీరాంగ్తో ఇప్పుడు కుదరదని చెప్తాడు. దాంతో లీరాంగ్కి కోపం వచ్చి అతన్ని పట్టుకుంటాడు. అప్పుడే వెనక నుంచి ఈముగి అక్కడికి వస్తాడు. ఆ ఈముగితో లీరాంగ్, నువ్వు చాలా స్లోగా పనులు చేస్తున్నావని, నేనే అమ్మాయిని చంపేస్తా అని చెప్తాడు. దానికి ఈముగి జియాని ఎవరు చంపకూడదని, తను నా సాక్రిఫైస్, నేనే తనని పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఇక్కడ షింజు లియోన్ దగ్గరికి వచ్చి జియాతో పాస్ట్లో జరిగిందంతా క్లియర్గా చెప్పేయాల్సిందని చెప్తాడు. దానికి లియోన్ మేమిద్దరం వేరుగా ఉంటేనే మంచిదని చెప్పి షింజుని జియాకి కాపలాగా పెట్టి తను అక్కడి నుంచి వెళ్తాడు. ఇక్కడ కిమ్సు గాయాలతో లీరాంగ్కి కనిపిస్తాడు. ఇక్కడ లీరాంగ్ చిన్నప్పుడు వాళ్ళన్న అడవిలో తనకి చెప్పిన మాటల్ని ఇక్కడ కిమ్సుకి చెప్తాడు. మనం ధైర్యంగా లేకపోతే మాకు మోక్షం దొరకదని చెప్తాడు. ఇక్కడ ఈముగి ఇంకా క్వాన్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈముగి
లీరాంగ్ ఇంకా లియోన్ మధ్య రిలేషన్షిప్ని చెక్ చేద్దామని మన కోసం ఒక గెస్ట్ వస్తారని చెప్తాడు. లియోన్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తాడు. ఆ రోజు హ్యూన్ ఇంకా తలూప కొడుకు డెత్ యానివర్సరీ. వాళ్ళ కొడుకుని తలుచుకొని హ్యూన్ ఇంకా తలూప బాధపడుతూ ఉంటారు. లియోన్ అతన్ని ఓదార్చి, నేను ఇంకా జియా బతకాలంటే ఏం చేయాలో చెప్పమని, నేను ఏం చేయడానికన్నా సిద్ధమని ఇక్కడ హ్యూన్తో చెప్తాడు. జియా వాళ్ళమ్మ ఫ్రెండ్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. నేను పాస్ట్ లైఫ్ గురించి ఒక షో చేస్తున్నానని చెప్తుంది. ఆ డాక్టర్ పాస్ట్ లైఫ్ గురించి తను కనిపెట్టిన కొన్ని విషయాల్ని ఇక్కడ జియాకి ఇస్తుంది. మీ అమ్మ నేను కలిసి పాస్ట్ లైఫ్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశామని చెప్తుంది. ఇదంతా జియా వాళ్ళమ్మ జియా కోసమే చేసి ఉంటుంది. జియాకి చిన్నప్పుడు హిప్నోథెరపీ చేసి ఉంటారు. డాక్టర్ ఒక సిడి ఇస్తుంది. ఇది చూస్తే నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయని చెప్తుంది. సింజు జియా ఎక్కడికి వెళ్ళినా తనకి కాపలాగా వెళ్తూ ఉంటాడు. తన ఆఫీస్కి వెళ్ళి జియా ఆ సిడీని ప్లే చేసి చూస్తుంది. జియా చిన్నప్పుడు తనని హిప్నోటైజ్ చేస్తారు. తన పాస్ట్ లైఫ్లో కొన్ని విషయాలు కనిపిస్తాయి. చాలామంది శవాలు కనిపిస్తున్నాయని చెప్తుంది. సడన్గా తను వేరే అమ్మాయిలాగా మారిపోతుంది. ఈమూగి గురించి ఇంకా మౌంటైన్ స్పిరిట్ గురించి చెప్తుంది. అంతేకాకుండా ప్రజెంట్ టైంలో ఉన్న జియా బ్యాక్ సైడ్లో ఉన్న ఒక బోర్డ్ని ఇక్కడ టీవీ నుంచి చిన్నప్పటి జియా చదువుతుంది. సో ఇక్కడ జియా భయపడి ఆ టీవీని ఆఫ్ చేసేస్తుంది. అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ రావడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీరాంగ్ తన ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆమె తన దగ్గరికి వస్తుంది. తనే ఈమూగి చెప్పిన గెస్ట్. ఫ్రీగా జ్యూసెస్ పంచుతున్నట్లు వచ్చి మాట్లాడుతుంది. నీకు ఏమంటే ఎక్కువ భయం అని అడుగుతుంది. సో తను చేయి పట్టుకుంటే అవతలి వాళ్ళ భయాల్ని తెలుసుకుంటుంది. తను అలా అడిగి వెళ్ళగానే లీరాంగ్కి ఒక పాట వినిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తూనే లీరాంగ్ తన చిన్నప్పుడు ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. సో తను భయపడే విషయం అదే. చిన్నప్పుడు తను ఫాక్స్ అని వాళ్ళ ఊరి వాళ్ళకి తెలిసిపోయి అందరూ అతన్ని కొట్టేకి వస్తారు. వాళ్ళమ్మ, నువ్వు కడుపులో ఉన్నప్పుడే ఎన్నిసార్లు చంపేద్దామని చూసినా నువ్వు చావలేదని ఇక్కడ లీరాంగ్తో చెప్తుంది. ఇదంతా ఆల్రెడీ తన చిన్నప్పుడు జరిగింది. తను ఈ విషయాన్ని తలుచుకొని భయపడుతూ ఉంటాడు. అందుకే ఆ జ్యూస్ ఇచ్చిన ఆమె తనని ఇక్కడికి పంపించింది. తను ఆ ఇంటి నుంచి మళ్ళీ వాళ్ళమ్మ వదిలేసి వెళ్ళిపోయిన అడవిలోకి చేరుకుంటాడు. ఇదంతా కల కాదు. తనకి దెబ్బ తగిలితే రక్తం వస్తూ ఉంటుంది. తన పైన చిన్నప్పుడు ఆ అడవిలో ఆ మాన్స్టర్స్ అటాక్ చేసినట్లే ఇప్పుడు కూడా వచ్చి అటాక్ చేస్తాయి. కానీ ఈసారి కాపాడేకి లియోన్ అక్కడ లేడు. ఆ జ్యూస్ ఇచ్చిన ఆమె ఇక్కడ జియా దగ్గరికి కూడా వెళ్తుంది. తనని కూడా నీకు ఏమంటే భయం అని అడుగుతుంది. ఓ, నీకు యోగోగే రోడ్ అంటే భయమా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్లో పాట ప్లే అవుతూ ఉంటుంది. తను ఆమెను ఫాలో చేసుకుంటూ వెళ్ళి జియా ఒక డోర్ని ఓపెన్ చేసేస్తుంది. దాంతో చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగిన చోటికి జియా చేరుకుంటుంది. కాస్త ముందుకు వెళ్తే మళ్ళీ ఇక్కడ యాక్సిడెంట్ అయిపోతుంది. ఇక్కడ జియా వాళ్ళ అమ్మా నాన్నతో కారపమని అరుస్తూ ఉంటుంది. కానీ ఇదంతా ఆమె సృష్టించింది. దాన్ని జియా మార్చలేదు. ఇక్కడ లీరాంగ్ దగ్గరికి ఆమె వచ్చి ఒకవైపు నువ్వున్నావని, ఇంకోవైపు జియా చావు బ్రతుకుల్లో ఉందని లియోన్ ఎవరిని చూస్ చేసుకుంటాడో చూద్దామని చెప్తుంది. ఇక్కడ లీరాంగ్ పైన చాలామంది మాన్స్టర్ అటాక్ చేస్తూ ఉంటారు. వాటిని ఎంత చంపినా మళ్ళీ అవి తిరిగి వస్తూనే ఉంటాయి. ఇంకోవైపు జియా వాళ్ళ కార్ యాక్సిడెంట్ అయ్యే చోటికి కొంచెం దగ్గరలో ఉంటుంది. సో ఆ గెస్ట్ ఇక్కడ లియోన్ని పిలిపించి ఒక డోర్లో జియా ఉందని, ఇంకో డోర్లో లీరాంగ్ ఉన్నాడని చెప్తుంది. ఎవరిని కాపాడతావో నువ్వే డిసైడ్ చేసుకోమని లియోన్తో చెప్తుంది. ఫస్ట్ నేను చంపేస్తా అని లియోన్ చెప్తాడు. దానికి ఆమె, నన్ను చంపేస్తే వాళ్ళిద్దరూ ఎప్పటికీ అక్కడే ఉండిపోతారని చెప్తుంది. ఇక్కడ ఒక డోర్లో లీరాంగ్, ఇంకో డోర్లో జియా, వాళ్ళిద్దరూ చావ బ్రతుకుల్లో ఉంటారు. లోపల వాళ్ళు చనిపోతే మళ్ళెప్పటికీ బయటికి తిరిగి రాలేరు. సో లియోన్ ఏ డోర్ని చూస్ చేసుకుంటాడో మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఏ డోర్ అనుకుంటున్నారో గెస్ చేస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే రిమైనింగ్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.